చెంగల్రాయుడు గారు, ఆరు పథకాలు కాదు ఆరు అబద్ధాలు. రైతులను చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారో, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎలా వ్యవహరించారో, ఇచ్చిన 600 హామీలు మేనిఫెస్టోని అసలు వెబ్సైట్లో లేకుండా ఎలా తీసేశారో ప్రజలకి తెలుసు. అటు కర్ణాటకలో కొన్ని పథకాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు కాపీ కొట్టి ఇది కాపీ మేనిఫెస్టో అంటున్నారు మంత్రి గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ముఖ్యంగా మీకు, మా గోపాలకృష్ణ గారికి, టీవీ 10 ప్రేక్షకులకందరికీ నా నమస్కారం సార్. ఆరు అబద్ధాలు ఆరు హామీలు అమలు చేసిన తర్వాత గోపాలకృష్ణ గారే చూస్తారు. ఆయన జిల్లా నుంచే, ఆయన జిల్లా నడిబొడ్డు నుంచే, రాజమహేంద్రవరం నుంచే ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు కావో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి తెలుస్తుంది. మేము ఇక్కడ సంపదను సృష్టించి, సంపద సృష్టించిన దాంట్లో రెండు కార్యక్రమాలు, ఒకటి సంక్షేమం, రెండు అభివృద్ధి. రెండు మా కళ్ళు, అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళతో చూసి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటామా లేదనేది రెండు విషయాల్లో నేను మీకు చెప్తాను. రైతును, రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రైతు బాగుపడతారు. ఇక్కడ రైతు కులం కాదండి, రైతు అనేది ఒక పెద్ద కులం, కూడు పెట్టే మహానుభావం. బత్తాను 1500తో కొని 1200 చేతిలో పెట్టి 75 కేజీల బదులు 85 కేజీలు వేసుకునే గవర్నమెంట్ కాదు, అది కాకూడదు. ఇది గోపాలకృష్ణ గారికి బాగా తెలుసు. నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి మోసం దగ్గర తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ఏ విధంగా ముంచింది గోపాలకృష్ణ గారికి తెలుసు. మేము చెప్తున్నాం, రైతు పంట పండితే ఆ పంట ద్వారా రైస్ మిల్కి చేరేదానికి ట్రాన్స్పోర్ట్ కావాలి, అక్కడి నుంచి రైతులకు బియ్యం, జనబాహుళ్యానికి బియ్యం చేరేదానికి ట్రాన్స్పోర్ట్ కావాలి. ఎంత ట్రాన్స్పోర్ట్ జరిగితే అంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, కేంద్రానికి వస్తుంది. రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం, రైతుకు గిట్టుబాటు ధర ఇస్తాం, ఆ ట్రాన్స్పోర్ట్లో రైతుకు ఎంత మిగులుతుంది, గవర్నమెంట్కి ఎంత మిగులుతుంది అనేది మేము ఆదాయాన్ని సూచిస్తాం రైతుకు డబ్బు నుంచి. ఆడబిడ్డే బరువుని భావిస్తున్న ఈ రోజుల్లో చెంగల్రాయుడు గారు, మీరు రైతుల అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి నిన్న ఇందాక మంత్రి గారు లైవ్ లో చేసిన ఆరోపణ ఏంటంటే, గతంలో మీరు ఇలాగే రుణమాఫీ అన్నారు, బేషరతుగా రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయలేదు, ఇది మీపై ఉన్న ప్రధాన ఆరోపణ. అలాంటి మిమ్మల్ని రైతులకి నిర్వేలిస్తామంటే ఎలా నమ్మాలి? ఇది అధికార వైసీపీ ప్రశ్న సార్. మా గోపాలకృష్ణ గారికి మీకు బాగా అర్థమయ్యి చెప్తానండి, ప్లీజ్ సార్ మాట్లాడు. 100% 50,000 లోపు ఉన్నటువంటి రుణం అంతా ఫస్ట్ ఇయర్లోనే తీరిపోయింది. 50,000 నుంచి 100,000 ఉండే వాళ్ళకు 2 ఫేజ్లో ఇచ్చేసినాం. 50,000 దాటి 150,000కు 3వ ఫేజ్ ఇచ్చి 4వ ఫేజ్ చెక్కులు కూడా ఇచ్చాం, అవి హానర్ తెలియదు ప్రభుత్వం. ఇది జనబాహుళ్యానికి తెలుసు, తీసుకున్నటువంటి రైతులకు తెలుసు. ఎందుకు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వం ఇచ్చినటువంటి రద్దు చేసింది ఈ ఘనత ఈ జగన్. మేము అప్పులు చేస్తే మీరు తీర్చాల్సి వస్తుంది, ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు గోపాలకృష్ణ గారు. దానికి సంవత్సరానికి 1 లక్ష కోట్లు అవుతుంది. మంత్రి గారు ఒక్క నిమిషం, ఆ 1 లక్ష కోట్లు వచ్చే అధికారం అంటే కుదరదు. ప్రభుత్వం పర్మనెంట్, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. రైతులకు మేము 50,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకు 100% ఇచ్చేసినాం. 100,000 కోట్లు ఉన్నటువంటి, 100,000 రూపాయలు లోపు ఉన్నటువంటి వాళ్ళకు 2 దఫాలుగా ఇచ్చేసినాం. 150,000 ఉన్న వాళ్ళకు 3వ దఫ హానర్ అయింది, 4వ దఫ చెక్కులు మీరు తిరస్కరించేశారు. కాబట్టి గవర్నమెంట్ ఈ 5 ఏళ్లలో మేము పూర్తి చేస్తామనేది మేము పూర్తి చేసినాం, చేసి చూపించాం. కానీ మీరు అధికారం లేకొస్తానే ఇచ్చినటువంటి చెక్కులను కూడా హానర్ కాకుండా చేసేసారు. మీరు రైతుల విషయంలో విపక్షంగా వహించారు. మీరు ఎవరు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకొని, మీరు చేస్తున్నటువంటి అప్పులు మేము కట్టాల్సి వస్తున్నది సార్. 10 లక్షల కోట్లు మీరు అప్పు చేశారు, సంవత్సరానికి 100,000 కోట్లు వడ్డీ అవుతుంది.
లక్షల కోట్లు ఈ 1 లక్ష కోట్లు మేమే కట్టాల్సి వస్తుంది. చంగలరాయుడు గారు మీరు మంచి పంట రేట్ చేశారు 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు ఎక్కువ. నెక్స్ట్ 2024 మార్చి కల్లా 10 లక్షల కోట్లు అప్పులు చేరుతాయి. మేము 100 కోట్లు ఇంట్రెస్ట్లకే ఇవ్వాలని అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఆర్థిక పరంగా ఇప్పుడే కొన్ని కష్టాలు ఉన్నాయి, ఇంకా కష్టాలు పెరగబోతున్నాయనేది మీరు చెప్తున్న లెక్కలే అప్పుల పరంగా. అలాంటప్పుడు ఈ పథకాలు ఎలా అమలు చేస్తారు, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఒక్కటి చెప్తాను సార్, కేంద్రం దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఎన్ని లక్షల ఎకరాలు సాగు లేకొస్తుందో మీకు తెలుసు. నిన్ననే ధవళేశ్వరం మహానుభావుడు విశాఖపట్నం విజయనగరం రాష్ట్ర విభజన హామీలో ఈ నిధులను సంపదను సృష్టించుకుంటాం, సంపదను సృష్టించుకొని ఇస్తాం. 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పాం. వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తే వాళ్ళ ద్వారా వాళ్ళ ఉద్యోగాల్లో వస్తున్నటువంటి ట్యాక్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వాళ్ళకు బుద్ధి కల్పించినట్టు ఉంటుంది. ఇక్కడ వారి ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా సంపదను సృష్టించడం అవుతుంది. పెట్టుబడి పెట్టి సంపదను సృష్టించటం, పెట్టుబడి అంటే వాళ్ళని చదివించటం. 1వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిస్తే, బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేస్తే తాను ట్యాక్స్ కట్టగలుగుతాడు. దీన్ని సంపదను సృష్టించి సంపదను ఖర్చు పెట్టే పద్ధతి అని చెప్తున్నా నేను. ఓకే, ఏమీ చదువుకోకుండా కంప్యూటర్ పనిచేస్తాడని చదువుకునేదానికి డబ్బు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చునే రాష్ట్ర ప్రభుత్వం భరించి వాళ్ళని చదివిస్తుంది. తాను ఉద్యోగంలో చేరిన తర్వాత ట్యాక్స్ కట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అవుతుంది. డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఆదాయము ఖర్చు. ఖర్చు అనేది బిడ్డ మీద పెడుతున్నాం, అతను సంపాదించింది ఆదాయం కింద చూపిస్తాం. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు. అప్పును తీసుకొచ్చి ఆదాయం లేస్తారు, ఖర్చును తీసుకొచ్చి వడ్డీని తీసుకొచ్చి ఖర్చుల్లో చూపిస్తారు. ఇది మనం నిత్యం ఒక కుటుంబం మాదిరి చూస్తే ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఖర్చు ఏ విధంగా వస్తుంది, మిగిలింది ఎంత అని తెలుస్తుంది. చంగలరాయుడు గారు, ఇక్కడ అన్ని బ్యాలెన్స్ చేసుకుని వచ్చిన దాంట్లో సంవత్సర ఆదాయంలో 1/3 ఫర్ డెవలప్మెంట్, 1/3 ఫర్ అభివృద్ధి కార్యక్రమాలు, 1/3 ఫర్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ 3 భాగాలకు విభజించుకొని ఒక ప్లాన్ గా చేసుకుంటా పోతే ఓకే. ఏమండి, ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక దళితుడు సామాన్య కుటుంబం నుంచి వచ్చి దామోదర్ సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. వీళ్ళందరూ కూడా రాష్ట్రం కోసం పాటుపడలేదని నేను చెప్పలా. 88 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే ఈరోజు 2 లక్షల కోట్ల ఆదాయం. 10,000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారికి 40,000 కోట్లు బడ్జెట్తో ఇచ్చేశారు. 40,000 కోట్లు సార్. నిన్న విడిపోయిన తర్వాత మన బడ్జెట్ 95,000 కోట్లు ఉంటే 140,000 కోట్లు ఆదాయంతో తీసుకొచ్చారు. రైట్ సార్, అవి కూడా మాట్లాడతాం సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా అవన్నీ కూడా మాట్లాడతాం సార్. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. ఒక్క మాట సతీష్ గారు సార్, 1 రూపాయి సంపాదించి 95 పైసలు ఖర్చు పెడదాం, 5 పైసలు మిగిలిపెట్టి అప్పులు కడదాం సార్. ఈ పాలసీలో మేము పోతున్నాం, అప్పులు తెచ్చి రైట్ సార్, అప్పులంతా తీసుకుంటే వృద్ధి రైట్, రాబోయే ప్రభుత్వం మీద వృద్ధితే రైట్ రైట్ ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం.